ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది, ఎందుకంటే ఒక వికలాంగుని ఆదుకున్న మన లయన్స్ క్లబ్కు పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా మా లయన్స్ క్లబ్ ఎప్పుడూ మీ తోడు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కూడా సపోర్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ జైత్య లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో పోయిన ఒక నెల రోజుల క్రితం ప్రజావాణిలో ఒకతను మన లోకల్ న్యూస్లో చూడడం జరిగింది. ఒకతను ట్రైసైకిల్ కావాలని ఒక దివ్యాంగుడు అర్జించడం జరిగింది. అది చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మా ప్రెస్ మిత్రులని అండ్ అక్కడ ఉన్న అధికారులను తెలుసుకోగా తన అడ్రస్ ఇచ్చారు మాకు. అడ్రస్ పెట్టుకుని వెళ్తే తను చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడుతుండే, ఇంతకుముందు ఒక ట్రైసైకిల్ ఉండే, ఆ ట్రైసైకిల్ ఖరాబ్ అయ్యి కంప్లీట్ భూమి మీద పాక్కుంటూ తన రెగ్యులర్ కార్యక్రమాలు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. తను మానసికంగా కూడా కొంచెం వీక్ తను. సో అతనికి ట్రైసైకిల్ ఇద్దామని మేము లయన్స్ క్లబ్ మిత్రులు తెలియజేయగా అందరూ ముందుకొచ్చి ట్రైసైకిల్ని అందజేయడానికి ఈరోజు ముందుకొచ్చాము. అండ్ అలాగే మా ఎస్పీ గారు అడగగానే డెఫినెట్గా నేను ఇట్లాంటి సేవా కార్యక్రమం ముందుంటా అని ముందుకొచ్చి ఎస్పీ గారు కూడా మాకు టైం ఇచ్చి, తన విలువైన టైం ఇచ్చి, ఎంతో బిజీ ఉన్న విలువైన టైం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినారు. అండ్ ఇట్టి కార్యక్రమానికి కోఆపరేట్ చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చేసి ఇచ్చారు ఈ సైకిల్, ట్రైసైకిల్. సో థ్యాంక్స్ టు లయన్స్ క్లబ్ మెంబర్స్. ఇప్పుడే మనం చూసే నర్సింగ్ కాలేజ్లో కూడా అక్కడ మన డిస్ట్రిక్ట్ జగిత్యాల క్లబ్ వాళ్ళు చైర్స్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఎక్కడెక్కడైతే నీడ్ బేస్డ్ ఉందో వర్క్ చేసి అందరూ సొసైటీలో గ్యాప్స్ ఫిల్అప్ చేస్తే కొంతవరకు మనం ధన్యులు అవుతాం, మన యొక్క జన్మ ధన్యమవుతుంది. ఈ సేవా కార్యక్రమం అన్నది చిన్నదే, ఇది కానీ హిస్ సాటిస్ఫాక్షన్ ఇట్ అమౌంట్స్ టు లాట్ ఆఫ్ ఇది ఏంటి హ్యాపీనెస్ కానీ మనకి. సో వీళ్ళు పాపం అని దేవుడు కొన్ని కొన్ని కూడా అందరికీ. సో మన బాధ్యత కొన్ని కొన్ని గ్యాప్స్ మనం నింపగలం మన చేతుల ద్వారా ఎంతవరకు అయితే చేయగలుగుతాం. సో ఇలా అందరూ ముందుకొచ్చి లయన్స్ క్లబ్లో కృషి చేసి ఈ సొసైటీలో కొంతమందిని ఆదుకుంటారని ఆశిస్తూ, సో అందరూ లైఫ్లోనూ ఒక కలర్ ఒక హ్యాపీనెస్ తేవడానికి అందరం కృషి చేయాలి. సో అందరం కలిసికట్టి పనిచేస్తే ఏదైనా సాధించగలం అన్నది ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు చూపెట్టారు. సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు లయన్స్ క్లబ్ మెంబర్స్ అండ్ ఐ బ్లెస్ హిమ్. గాడ్ బ్లెస్ శివారెడ్డి. వాళ్ళ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అక్కడ. మీ పేరు? నల్లప్ప. నల్లప్ప మనీష్. ఆయన కూడా డిగ్రీ చేస్తున్నారు, ఆయన మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ వీళ్ళకి. సో ఇప్పుడే చెప్పారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఎవరైనా వెళ్ళే ముందు ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంపీ గారు ఇస్తున్నారంటే ఎంపీ గారు అడ్రస్ ఉంది, ఎంపీ గారు నెంబర్ ఉంది కాబట్టి ఆయన పిఏ గారితో ఎవరితో మాట్లాడి అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఉందా అని అడిగి వెళ్తే బెటర్. ఎందుకంటే ఆ స్థితిలో ఏదో బళ్ళు ఎక్కి అవి ఎక్కి అక్కడ వరకు వెళ్ళి ఆశతో వెళ్ళి అక్కడ లేదంటే నిరాశ చెందుతారు. ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఏమన్నా కానీ యాక్షన్ తీసుకుంటాం ఇంకా ముందు. బట్ సంబడి ఈజ్ పోస్టింగ్, బట్ బిఫోర్ గోయింగ్ లెట్ దెమ్ కన్ఫర్మ్. అక్కడ ఎంపీ గారు పిఏతో ఎవరితో తెలుస్తుంది. సో సొసైటీ ముందుకు వస్తుంది అన్ని విధాలు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్.